నమస్తే అండి మన స్థానిక ప్రభుత్వం వీడియో సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఏడో ఏడో వీడియో చేసుకుంటున్నాం జనరల్గా మనం ప్రభుత్వం ఒక వ్యవస్థ అనేది ఏర్పడిన తర్వాత మనం ముందుగా దృష్టి సారించే అంశాలు ఏంటంటే అసలు మనకి ఇక్కడ మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటి అధికారం ఏంటి విధులేంటి బాధ్యతలేంటి అనేక అంశాలు చూస్తూ ఉంటాం అంటే మనం ఉన్న ప్రదేశంలో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటనే మనం ప్రధానంగా దాని మీద దృష్టి సారించడం అనేది ప్రతి చోట జరిగేదే అది మనిషికి కానివ్వండి వ్యవస్థ కానివ్వండి ప్రభుత్వానికి కానీ దేనికైనా సరే అయితే ఈ రకంగా మనకు లభించే అవకాశాల పట్ల సరైన అవగాహన మనకు లేకపోతే ఆ అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోవడంలో మనం పూర్తి స్థాయిలో విఫలమైపోతూ ఉంటాం ఆ రకంగానే స్థానిక ప్రభుత్వంగా గ్రామ పంచాయతీకి లభించినటువంటి లభించాల్సినటువంటి అంశాల విషయంలో మనకి అవగాహన చాలా ప్రధానమైన అంశం ఎందుకంటే మనం ఇక్కడ ఒక వ్యవస్థను నడపాలి ఒక పరిపాలన నడపాలి ప్రజల యొక్క సంక్షేమం కోసం ఒక స్థానిక ప్రభుత్వంగా నిలబడాలి ఒక స్థానిక ప్రభుత్వంగా గ్రామ పంచాయతీ అనేది నిలబడాలంటే కారణం ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే అసలు ఒక స్థానిక ప్రభుత్వంగా నీకున్నటువంటి అవకాశం ఏంటి నీకున్నటువంటి విధి ఏంటి బాధ్యత ఏంటి అధికారం ఏంటి అనే దాని పట్ల నీకు స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్లే చాలా వరకు విఫలం అవడానికి కారణమవుతుందని నా అభిప్రాయం అవును నేను ఒక చోటకు వెళ్ళి ఒక ఒక అధికారి గాను ఒక ప్రజాప్రతినిధి గాను ఒక వ్యవస్థని నా పంచాయతీ ప్రజలు ఒక వ్యవస్థని నేను వెరిఫై చేయాలనుకుంటున్నాను నిజంగా నాకు అక్కడ అధికారం ఉందా లేదా తెలియకపోవడం వల్ల నేను ఆ పని చేయడానికి ముందుగా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి నిజంగానే ఇక్కడికి వెళ్ళి నేను చూడొచ్చా ఒక స్కూల్కి వెళ్ళి నేను ఎంతవరకు చూడాలి ఏం తనిఖీ చేయాలి లేదు ఈ పంచాయతీ పరిధిలో ఇంచుమించుగా ఇరవై నుంచి ముప్పై వరకు శాఖలు ఉన్నాయి వీటిలో ఏ శాఖలను నేను పరిశీలన చేయాలి తనిఖీ చేయాలి అలా చూడడం ద్వారా నేను ప్రజలందరికీ దీని ద్వారా ఎక్కువ సర్వీసులు అందేలాగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా కానీ నాకు అవకాశం ఉంది అని నేను తెలుసుకుంటేనే కానీ ఆ యొక్క స్థా ప్రభుత్వ వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా కానివ్వండి అధికారులుగా కానీ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు దొరుకుతాయి అటువంటి అవకాశాలు మనకి ఈ యొక్క పదకొండవ షెడ్యూల్ ద్వారా భారత రాజ్యాంగంలో మనకి ఈ పదకొండవ షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అంశాలని గ్రామ పంచాయతీలకి ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇరవై తొమ్మిది అంశాలు ఏంటి అలాగే ఈ ఇరవై తొమ్మిది అంశాల్లో ప్రస్తుతం ప్రభుత్వాలు అధికారికంగా ఎన్ని బదలాయించినాయి ఇంకా ఎన్ని బదలాయించాలి ఈ మూడు విషయాల పట్ల ఆ స్థానిక ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి అవగాహన ఉన్నప్పుడే మనం ఆ యొక్క వాటి మీద ఆ యొక్క స్థాయిలో మన యొక్క బాధ్యతలు నిర్వర్తించి మరింత అపు అద్భుతమైనటువంటి పరిపాలన స్థానిక ప్రభుత్వం ద్వారా సాధిస్తే స్థానిక ప్రభుత్వాలు కూడా విజయవంతం అవుతాయని ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళచ్చు సో అటువంటి ఇరవై తొమ్మిది అంశాలు మనకి ఏమున్నాయి వాటిల్లో పూర్తి స్థాయిలో మనకు బదలాయించబడినవి ఏంటి అనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే మనకి ఈ రకంగా ఇచ్చినటువంటి అంశం ఇరవై తొమ్మిది అంశాల విషయంలో మనకి కా మనకి ప్రధానంగా ఇచ్చినటువంటి అంశాలు తీసుకుంటున్నప్పుడు వ్యవసాయ విస్తరణ వ్యవసాయం దాని యొక్క విస్తరణ అంశాల మీద ఇరవై తొమ్మిది అంశాలు మనం ముందుగా చూద్దాం వ్యవసాయం దాని విస్తరణ అలాగే భూమి అభివృద్ధి చేయడం భూ సంస్కరణ అమలు చేయడం భూసారాన్ని రక్షించడం తర్వాత చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థలు నీటి నిర్వహణలు తర్వాత పశు సంవర్ధన పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమ సామాజిక అడవులు తోటల పెంపకం చిన్న తరహా అటవీ ఉత్పత్తులు చిన్న తరహా పరిశ్రమలు ఖాదీ మరియు గ్రామీణ కుటీర పరిశ్రమలు గ్రా గ్రామీణ గృహ నిర్మాణం మంచినీటి సరఫరా ఇంధనం పశుగ్రాసం విద్యా ప్రాథమిక సెకండరీ విద్యా విధానం అలాగే సాంకేతిక శిక్షణ వృత్తిపరమైన విద్యలు సాంప్రదాయేతర ఇంధన వనరులు దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలు విద్య సాంస్కృతిక కార్యక్రమాలు గ్రంథాలయాలు వయోజన విద్య మార్కెట్స్ వాటి యొక్క సేవలు ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డిస్పెన్సరీలతో సహా ఆరోగ్యం పారిశుధ్యం కుటుంబ సంక్షేమం మహిళా శిశు అభ్యుదయం సాంఘిక అలాగే వికలాంగుల యొక్క సంక్షేమం బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల యొక్క సంక్షేమం ప్రజా పంపిణీ వ్యవస్థ సామాజిక ఆస్తుల నిర్వహణ ఇటువంటి అంశాలు ఇరవై తొమ్మిది అంశాలు మనకు పదకొండో షెడ్యూల్ ద్వారా గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాలే వీటన్నిటిని కూడా మనము ఆ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి వ్యక్తులుగా ఆ స్థానిక ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా తప్పనిసరిగా పరిశీలించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము అయితే ప్రభుత్వం మనకు వీటిలో ఒక పది జీవోల ద్వారా కొన్ని అంశాలను ప్రధానంగా ఈ పాటికే బదలాయింపు కూడా చేయడం జరిగింది వీటిని పూర్తి స్థాయిలో మనకి అధికారికంగా వాటి చేసే ఉన్నాయి మిగతా వాటి మీద మనం అధికారికంగా లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం బదలాయించకపోయినప్పటికీ కూడా మనకు ఒక బాధ్యత ఉంది వాటిని వాటిని పరిశీలించి చూసే బాధ్యత అయితే ఖచ్చితంగా ఇరవై తొమ్మిది అంశాల మీద ఉంది ప్రభుత్వం అయితే కొన్ని అంశాలు ప్రధానంగా మనకు బదలాయించినవి ఏమేమి ఉన్నాయంటే కొన్ని జీవుల ప్రకారం వాటర్ షెడ్ కార్యక్రమాలు ఉన్నాయి అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది పింఛన్లు పంపిణీ ఒకటి ఉంది తాగునీటి సరఫరా ఉంది పారిశుధ్యం భూమి మరియు నీటి సంరక్షణ అంటే ఇందులో వాటర్ షెడ్ అభివృద్ధి కూడా చాలా ప్రధానంగా వస్తుంది ఈ అంశాలు వీటిలో ఈ పది మనకు బదలాయించిన వాటిలో అలాగే ప్రోత్సాహక బహుమతులు విపత్తుల యాజమాన్యం ప్రకృతి వైపరీత్యాలు పశు సంబంధిత సేవలు ఇటువంటి సేవలను సేవలు మొత్తం కూడా కబేళాలు మత్స్యకార లబ్ధిదారుల ఎంపిక చేపల చిరుల ఆదాయం ఉప కమిటీలను ఏర్పాటు చేయడం పాఠశాలలను పరిరక్షించడం తనిఖీలు చేయడం జాతీయ ఆరోగ్య మిషన్ కార్యకలాపాలు కార్య అటువంటి కార్యకలాపాలను కార్యకలా ఈ యొక్క ఆరోగ్యం ఆ కార్యకలాపాల మిషన్ని సమీక్షించడం వీటి కార్యక్రమాల్ని వసతి గృహాల నిర్వహణ హాస్టల్స్ అలాగే కులాంతర వివాహాలు ప్రోత్సహించడం మహిళలు పిల్లలు వికలాంగులు వృద్ధుల సర్వతోముఖాభివృద్ధి ఒక సాధించడం కమ్యూనిటీ భవనాలు పౌర హక్కుల రక్షణ బాల కార్మిక వ్యవస్థ మరియు అత్యాచార నివారణ చట్టాల గురించి అవగాహన వసతుల గృహాల నిర్వహణ కులాంతర వివాహాలకు ప్రోత్సాహం కలగడం ఇటువంటి అంశాలను ఒక పది జీవుల రూపంలో ప్రభుత్వం మనకి బదిలీ చేసింది అంటే ఇరవై తొమ్మిది అంశాల్లో పది అంశాలను పన్నెండు అంశాల వరకు కూడా మనకు బదలా చేయడం జరిగింది వీటి పూర్తి స్థాయిలో అధికారికంగా గ్రామ పంచాయతీలకి వాటి మీద తనిఖీలు పరిశీలన చేసే అధికారం వాటి ప్రజలకు మరింత చేరువ వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాటిని కూడా బాధ్యతతో మనం పరిశీలిస్తూ ఈ యొక్క ఇరవై తొమ్మిది అంశాలు మనకు ఏమున్నాయి వాటిలో జీవోల రూపంలో మనకు బదలాయించబడిన అంశాలు ఏంటనేవి ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీ ఒక స్థానిక ప్రభుత్వంగా తన యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయంలో బోర్డు రూపంలో ప్రదర్శించాలి ఎందుకంటే ప్రజలకు కూడా చాలా వరకు అవగాహన లేదు అధికారులకి పంచ ప్రజాప్రతినిధులు కూడా పూర్తిస్థాయిలో ఇరవై తొమ్మిది అంశాలు ఉన్నాయని తెలుసు పది అంశాలు బదలాయించారని తెలుసు వీటి మనం పూర్తిగా మనకు ఎక్కడ అవకాశం ఉంది ఇక్కడ పని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పని మనం చేయించాలేదా అని మన అనుమానాలు ఉన్నాయి సో ఇటువంటి అవకాశాలు మనం రాకుండా మన స్థానిక ప్రభుత్వాన్ని మనం సరైన స్థాయిలో నిలబెట్టుకోవాలంటే ఈ అంశాలు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ బదలా ఇరవై తొమ్మిది అంశాలు బదలాయించబడినటువంటి పన్నెండు అంశాలు సంబంధించిన వివరాలంటూ ఒక బోర్డుని స్థానిక ప్రభుత్వంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసులో ప్రదర్శించేలాగా బోర్డుని పెట్టుకోవడం ద్వారా ప్రజలందరూ కూడా ఓహో ఇన్ని అంశాల విషయంలో గ్రామ పంచాయతీకి అవకాశాలు ఉన్నాయి అధికారాలు ఉన్నాయి ఇన్ని అంశాల విషయంలో బదలాయించడం జరిగింది అనేటి అనేసి విషయాలు ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యి మా యొక్క గ్రామ పంచాయతీ అనేది ఒక స్థానిక ప్రభుత్వం అని వారందరూ కూడా గుర్తించి ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుందని నా అభిప్రాయం సో ఈ రకంగా గ్రామ పంచాయతీని ఒక స్థానిక ప్రభుత్వంగా ముందుకు వల్ల మనందరం ఈ యొక్క చర్యని తప్పనిసరిగా చేపట్టవలసిందిగా కోరుతున్నాను